సార్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడైనా రాజమండ్రినా? లేదండి, మాది ప్రాపర్ ఒరిస్సా. ఇక్కడికి వచ్చి ప్రాపర్ ఒరిస్సానా? ఓకే, ఒరిస్సాలో పుట్టి పెరిగి రాజమండ్రి నేను ఒక రాజమండ్రిలో రాజ్యం చేస్తున్నా సార్. పలావ్ రాజ్యం చేస్తున్నాడు కుమార్ గారు, రియల్లీ గ్రేట్ కదా సార్. మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? నేనేదో నా పార్టీకి నేను అటు ఇటు పోయి తిరుగుతున్నాను, తింటున్నాను అటు ఇటు. మీరు రొటీన్గా అన్ని షాపుల్లో ఏదైనా మా షాప్కి వచ్చి అన్నీ చేసుకున్నారు, రొటీన్ ఐటమ్ అండి ఇది. ఇది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మీకోసం సర్ప్రైజ్గా అరేంజ్ చేస్తానండి ఇది. సో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అండ్ అందులో లాంచ్లో ఈయన నా కోసం అరేంజ్ చేశారు. నిజంగా నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఈ చల్ల గాలిలో ఎంజాయ్ చేస్తూ నిజంగా చేపల కూర వేసుకుని ఆ బ్యాచులర్ చేపల కూర అంట ఈయన చేస్తారంట ఆ రైస్లో, మరి అది అలా కలుపు తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి, ఎంత ఎంజాయ్ చేయొచ్చు మనం. నాకైతే మళ్ళీ ఆకలి స్టార్ట్ అయిపోయింది సార్. సో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు టమాటా వేసుకున్నాను. టమాటా టమాటా ఏమ్మా? ఓకే, ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటా వేస్తున్నాడు కుమార్ గారు. హీజ్ రెసిపీకి ఆయన కింగ్ అండి, ఇక్కడ పలావ్లో కింగ్. సో ఇవాళ ఆయన నాతో ఎంజాయ్ చేయాలని చెప్పి హీ హాజ్ అన్ అసిస్టెంట్ విత్ హిమ్ అండ్ హీఈస్ డూయింగ్ ద వర్క్ ఫర్ హిమ్. ఆయన అక్కడ కూర్చుని అలా అలా డైరెక్ట్ చేస్తుంటారు అన్నమాట. మనమంతా సినిమా డైరెక్టర్లు అయితే కుమార్ గారు వంట డైరెక్టర్ అన్నమాట. సో అందులో నేను ఒక ఆర్టిస్టు. ఇప్పుడు పసుపు వేసుకుందాం అండి, కొంచెం లైట్గా పసుపు ఏమో, కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం అందులో. కుమార్ గారు, నేను విన్నాను ఇక్కడ నుంచి లాంచీల నుంచి చాలామంది ఎప్పుడు ఒక సందర్భంలాగా వెళ్తూ ఉంటారంట కదా జనం, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వెళ్తూ ఉంటారు. నుంచి డైలీ లాంచీల్లో ట్రిప్ ఉంటుందండి, ఇక్కడ నుంచి పాపికొండల వరకు వెళ్తుందండి లాంచీలు. ఓకే, పాపికొండలు అవునండి. చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి ఇలాగ ఏరియా అంతా కూడా. అవునా? ఇక్కడ నుంచి బయలుదేరింది లంచి పొద్దున్న 5 బయలుదేరుతాయండి. అవునండి. ఓకే, ఇక్కడ పక్కనే పట్టిసీమ ఉందండి, పట్టిసీమ ద్వారా మనకి బ్రేక్ఫాస్ట్ టైంకి అక్కడ ఆపుతారండి కాసేపు, ఒక 1 అంటే పొద్దున్న 5 ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. బయలుదేరిపోతారండి, బ్రేక్ఫాస్ట్ టైంకి అక్కడ ఆపుతారు. అవునండి. మరి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలాగా ఇక్కడ నుంచి తయారు చేసుకుంటూ వెళ్తారండి? ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ ఎలా తయారు చేసుకుంటూ ఇలా లంచ్లో ఎంజాయ్ చేస్తూ పాపికొండల వరకు వెళ్ళి అది మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా మనం రిటర్న్ చేరుకుంటాం. ఓకే, హోల్ డే ఆన్ బోట్ అన్నమాట, మొత్తం రోజంతా కూడా ఇలాగ లాంచీలో కానీ బోట్లో కానీ గడపడం జరుగుతుంది. సో ఈ రాజమండ్రి వస్తే కనుక పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చండి, హ్యాపీగా బోట్ ఎక్కచ్చండి, విపత్సంగా తిరిగేయచ్చండి, పాపికొండల వరకు వెళ్ళి వచ్చేయచ్చండి. సో ఇలాగ రకరకాల ఐటమ్స్ మనం బోట్లో వండుకొని తినచ్చండి. సో చాలా నేను ఇంకా నాకైతే వననాతీతం, నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, చేపలు కూడా తయారైపోతుంది. ఓకే, ఇప్పుడు పసుపు వేశారు. అవునండి, బాగా డ్రై అవ్వనిచ్చండి. ఇప్పుడు ఫిష్ని వేద్దామండి. ఫిష్ వేసేయండి డైరెక్ట్గా? అవునండి. అంటే ఇందాక మనం ఫిష్ని కట్ చేసి దాన్ని నానబెట్టుకున్నాం, కొంచెం కారం వేసి వేసుకొని లైట్గా డ్రై చేసి చింతపండు పులుపు వేసుకుందాం. ఓకే, సో అయితే ఇప్పుడు చేప ముక్కలు వేయడం జరుగుతుంది. అవునండి, చేప ముక్కలు వేసేసామ్మా, చేప వేసి కంప్లీట్. అదిగో అదిగో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, దాని నుంచి ట్రైన్ ఒకటి వెళ్తుంది, పైన లారీలు వెళ్తున్నాయి, కింద ట్రైన్ వెళ్తుంది, కింద పడవలు ఉన్నాయి. బాబా బాబా, 3 ప్రయాణాలు ఒకే చోట ఒకే వ్యూలో నా కంటికి కనిపించాయండి. సో దిస్ ఈస్ రియల్లీ స్పెషల్ ఫర్ ఆర్ లోకల్ స్పెషల్ అండ్ దిస్ ఈస్ ఇన్ రాజమండ్రి అండ్ ఇట్స్ రియల్లీ స్పెషల్. రాజమండ్రి ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, మీరు ఇక్కడ రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వచ్చినప్పుడు కుమార్ గారిని కలవండి, ఆయన మీకు పలావులేంటి చేపలేంటి ఏ ఐటెం కాస్తే ఐటెం వండేస్తారంట. ఏమండి కుమార్ గారు, అంతే కదా సార్ అండి? సో ఇప్పుడు చేపను వేసుకుందాం మనం, లైట్గా డ్రై అవ్వనిచ్చండి. ఇప్పుడు కారం వేసుకుందాం అండి, కొంచెం లైట్గా ఫ్రై చేసి, ఫ్రై చేశాక కారం వేసుకుందాం. కారం మనం ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, పచ్చిమిర్చిలో ఆల్రెడీ కారం ఉంటుంది, సో కొంచెం లైట్గా దట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. మీరు మనం ఫస్ట్ అల్లం పీస్లు వేసాం కదండి, అలాగే కొంచెం పేస్ట్ కూడా వేసుకుంటే గ్రేవీకి యూజ్ చేసి స్మెల్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అల్లం పేస్ట్ ఏమి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. అవును, ఇప్పుడు త్వరగా ఫ్రై అయిందండి చేప, ఫ్రై అవనిచ్చాక తర్వాత చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు వేసాం, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు. ఓకే, చింతపండు పులుసు వేసేయాలి, దాన్ని ముందుగా నానబెట్టుకున్నారంట. చింతపండు నానబెట్టి దాన్ని ఉజ్జిగిం చేసుకుని ఆ పీప అంతా తీసేసి ఆ పులుసుని అందులో వేసుకోవడమే, దట్ ఈస్ చింతపండు పులుసు వేసుకోవడం. ఓకే, తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు దాన్ని మగిలిద్దాం.
దాన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గన ఇవ్వాలి. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ చింతపండు పులుపు వేసిన తర్వాత మూత పెడుతున్నారు. అవునండి. చింతపండు పులుపు అనగానే అబ్బాబ్బా నాకు సత్యవాణి గారు గుర్తు వచ్చేసారు. మన ఆత్రేయపురం పూతరేకలు తయారు చేయడానికి వెళ్ళినప్పుడు అండి, పూతరేకలు తయారు చేసుకోవడం వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా పూతరేకలు తయారు చేస్తుంటే ఒక ఆవిడ వచ్చారు సత్యవాణి గారు అని చెప్పి వచ్చి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇంటికి రావాలి, వచ్చి నా చేపల పులుసు టేస్ట్ చేయాలి, ఆవిడ మా తోటలో ఉంటుందని చెప్పింది. నేనేదో సరదాగా సరే వెళ్దాం అనుకున్నాను, కానీ ఒక స్పెషల్ ఐటెం కింద చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో ఆవిడ నిజంగా ఆవిడ సర్ప్రైజ్ ఇస్తే మీరు ఏకంగా ట్విస్ట్ ఇచ్చారండి. నాకు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు, నా నరనరాల్లో ట్విస్ట్ ఇచ్చేసారు. మీరు ఏకంగా బోట్ ఎక్కించి బ్యాచిలర్స్ ఫిష్ కర్రీ చూపించిపోతున్నారు. సో ఆ టేస్ట్ అదిరిపోయింది. మరి దీని టేస్ట్ ఎంత అదిరిపోతుందో కాసేపట్లో అది తిని నేను ఎంత బెదిరిపోతాను. మరి ఈ బోటు మా ఎవరైనా సరే బయట నుంచి వచ్చి రాజమండ్రి వచ్చి ఎక్కాలంటే ఏంటి సార్, అంటే ఎలా ప్రాసెస్ ఏంటి? మన ప్రాసెస్ ఏముందండి, రాజమండ్రి వచ్చారంటే మన పుష్కరాలు లేవు, మన మార్కండేశ్వరం గుడి దగ్గరకు వచ్చి ఓకే వస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడే ఉంచుమించి కొన్ని వందలది బోట్లు ఉంటాయి, వందలు బోట్లు లంచ్లు అన్ని రకాలు ఉంటాయి. మనం ఉన్న జనాలను బట్టి మనకి కావాలంటే టికెట్ బుకింగ్ ఉంటుంది, లేదు సపరేట్గా మనకి లంచ్ కావాలంటే లంచ్ బుక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడే యూనియన్ ఆఫీస్ ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళి మనకి ఇంతమంది ఉన్నా మాకు లంచ్ కావాలని మనం అడిగినట్టు వాళ్ళు అరేంజ్ చేస్తారు, మనం ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఫుడ్కి కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. మీరు అక్కడ వచ్చి ఒక లంచ్ అరేంజ్ చేసుకున్నాక ఆటోమేటిక్గా ఫుడ్ కూడా అక్కడే వాళ్ళు అరేంజ్ చేస్తారు, లేదంటే మీరు అరేంజ్ చేస్తారు. కాంటాక్ట్ చేస్తే మేము అరేంజ్ చేస్తాం. పార్సల్ పట్టుకొచ్చు, లేదా కుమార్ గారిని స్పెషల్గా పట్టుకొని తీసుకోవాలంటే చాలా కష్టం. ఆయన చాలా టైట్ షెడ్యూల్, ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ రారు ఆయన, అంతే కదండి కుమార్ గారు. సో మీరు కనుక వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేయాలంటే మీరు డెఫినెట్గా రాజమండ్రి రండి, ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర రండి, లేదా మొత్తం అంతా ఒకటే బెల్ట్ అండి అది రాజమండ్రి గోదావరి ఘాట్ అంటారు దాన్ని. అక్కడ లాంచీలు ఏమైనా ఉంటుంది, పుష్కర్ ఘాట్ అని ఉంటుంది, ఇంకో వేరే ఘాట్ గౌతమి ఘాట్, చాలా ఘాట్స్ ఉంటాయి. సో ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ ఏ లాంచ్ ఆర్ బోట్. అక్కడికి వచ్చి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత కుమార్ గారిని పట్టుకుని ఈజీగా వండించుకోవచ్చండి, వండించుకుని ఆ టేస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి.